అంటే మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అందరికీ కూడా ఈ డబుల్ బెడ్ రూమ్ అనేది ఒక ఆశ లెక్క అయిపోయింది ప్రతి దగ్గర కూడా మనం చూసాము ఈ రెండు ఎలక్షన్లలో కూడా కేసీఆర్ అరిచేతుల స్వర్గం లెక్క ప్రజలందరికీ కూడా డబుల్ బెడ్ రూమ్లు అని తెర మీదకి తీసుకొని వచ్చాడు తీసుకొచ్చే ముందు ప్రతిసారి కూడా ఒకటే చెప్పేవారు కాంగ్రెస్ కట్టించిన ఇల్లులు ఏమి ఇల్లులు అయ్యా ఐడ అట్ట డబ్బాలు లెక్క ఉన్నాయి అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలా ఇంట్లో ఎట్లా ఉంటారు అంత చిన్న దాంట్లో ఎట్లా ఉంటారు అవి అట్టముక్క అట్ట డబ్బాలు లెక్క ఉన్నాయని ఆయన అటాక్ చేస్తూ నేనైతే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా ఒక దాంట్లో అల్లుడు వచ్చినా ఉండొచ్చు రెండు డబుల్ బెడ్రూమ్లు ఆడవాళ్ళకి ప్రైవసీగా ఉంటుందని ఏవేవో కళ్ళు పళ్ళు మాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ నేను కట్టిచ్చేస్తాను నా చేతిలోనే ఉంది ప్రతి ఇంటి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను అని చాలా గొప్పగా చెప్పుకున్నారు చెప్పుకున్న ఆయన 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కట్టించిన అట్లీస్ట్ వాళ్ళకి మినిమం జ్ఞానం కూడా లేకుండా అందరికీ ఆశ పెట్టి ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి ఆయన ముందుకొచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఎవరికి అవసరమో ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎక్కడ ఎవరికి ఏం అవసరమో అట్లా ఇల్లులు కట్టించడం మనం చూసాము ఊర్లలో ఇంద్రమ్మ ఇల్లులు ఎక్కడైతే వాళ్ళు నివసిస్తుందో అక్కడే కట్టించడము అదేవిధంగా సిటీలో ఇల్లులు లేని వాళ్ళు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ అక్కడిక్కడ గుర్సలు వేసుకునే వాళ్ళకి అందరికీ కూడా బస్తీలలో ఇల్లులు కల్పించడానికి బస్తీలు నెలకొల్పించడానికి ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు దోహదపడ్డారు అందులో మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు మహానగరంలో ఎన్ని బస్తీలు అయితే ఉన్నాయో అన్ని దానిలో దాదాపు అన్నింటినీ కూడా నెలకొల్పించిన వారు అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరెక్కడ ఉంటే వాళ్ళకు అక్కడ ఇల్లులు కల్పించడంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలిగారు కానీ కేసీఆర్ వచ్చినాక ఈ డబుల్ బెడ్రూమ్లది ఆశ పెట్టి అందరికీ కట్టిస్తానని చెప్పి ఎంతమంది కట్టించారంటే అది ఒక ఏమంటారు అంటే అన్నం మొత్తం చూపించి ఒక మెతుకు కూడా ఎవరికి కూడా పెట్టలేని పరిస్థితిలో మనం చూసాము ఈరోజు లక్షలలో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఇది మొత్తం కూడా సర్వే సమగ్ర కుటుంబ సర్వేలలో క్లియర్గా అర్థమైంది దాదాపు అది వాళ్ళు చేసిన సమగ్ర కుటుంబ సర్వేని 27 లక్షల మందికి ఇల్లులు లేవని చేసిన సర్వే ఆధారంగా 25 లక్షల మందికి ఇల్లు లేవని తెలిసింది దాన్ని ఆధారం చేసుకొని ఆశ పెట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని అందరికీ కూడా ఆశ పెట్టి రెండుసార్లు పవర్లోకి వచ్చారు వచ్చినాక ఆయన ప్రజలకు చేసింది ఏంటంటే శూన్యం దాదాపు ప్రతి బడ్జెట్లో కూడా అందరికీ ఆశ చూపించడానికి దగ్గర దగ్గర 23,000 కోట్ల అలాట్ చేయడము అందులో కనీసం ఒక 1% కూడా యూజ్ చేయకపోవడం చూస్తూ ఉన్నాం మా దగ్గర కేర్తాబాద్ నియోజకవర్గంలో కూడా దాదాపు 6-7 డబుల్ బెడ్రూమ్ల సైట్స్ డిక్లేర్ చేశారు అక్కడ ఇల్లులు కట్టిస్తున్నామని బోర్డ్స్ కూడా పెట్టారు కానీ ఇప్పటికీ కూడా ఒకటి తప్ప ఏది కూడా నోచుకోలేదు ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదు దానికి కారణం భూ తగాదాలనో లేకపోతే భూమి లేదనో లేకపోతే నిధులు లేవనో కొరతతోటి అవి ఆగిపోయినాయి ఒకటి మేము అడగదలుచుకున్నాం సెక్రటేరియట్లు కట్టడానికి ప్రగతి భవన్లు కట్టడానికి లేని నిధుల కొరత పేదవాడికి ఇల్లు కట్టడానికి ఎందుకు వచ్చిందని అదేవిధంగా అమ్ముకోవడానికి భూములు ఉన్నాయి కానీ పేదోడికి ఇల్లు కట్టించడానికి మాత్రం భూములు లేని పరిస్థితి చూస్తున్నాం మీరు ఈ దాదాపు 10-15 ఏళ్లలో మీరు చూసుంటారు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అనగానే పుట్టలుగా అందరూ కూడా ఎంతో ఆశతోటి ముందుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే
డబుల్ బెడ్రూమ్ లు వస్తాయని ఎంతో ఇదిగా ఉన్న వాళ్ళందర్నీ కూడా ఇది ఒక మోసం చేయడం చూస్తా ఉన్నాం. మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఇప్పటికన్నా ఈ మోసానికి ప్రజలు మేల్కొనాల. ఎన్ని ఇల్లులు అవసరం ఉంటే ఎంతమంది కట్టించిందో తెలుసుకోవాలి. ఈ డబుల్ బెడ్రూమ్ లు కూడా ఇన్నేళ్లలో ఎప్పుడో పట్టించుకుంది, ఇప్పుడు అరకొర ఇల్లులు కట్టి అన్ని అందనకుండా అక్కడక్కడ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లు ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఎలక్షన్ సమయంలో ఊరికే ఒక పట్టా మాత్రం ఇస్తున్నారు. ఆ పట్టాలో క్లియర్ కట్ గా ఎంఆర్ఓ సిగ్నేచర్ ఉంటుంది. ఎంఆర్ఓ వ్యవస్థనే తీసేస్తానని కేసీఆర్ ఎంఆర్ఓ సిగ్నేచర్ తోటి పట్టాలు ఎట్లా ఇప్పిస్తాడో అది కూడా టెక్నికల్ గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రేపు ప్రభుత్వం మళ్ళీ పవర్లోకి వస్తే మేము ఈ డబుల్ బెడ్రూమ్ పట్టాలతో పాటు ఈ తాళాలు ఇస్తామని వాళ్ళనందరినీ కూడా మభపెడతా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇతర పార్టీలలో తిరిగితే మీకు ఆ డబుల్ బెడ్రూమ్లో రావాలని బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచించాలి. ఎంఆర్ఓ వ్యవస్థ రేపు పవర్లోకి వస్తే ఎంఆర్ఓ వ్యవస్థని రద్దు చేస్తానన్న ఆయన ఎంఆర్ఓ తోటి ఎట్లా ప్రామిస్ చేపిస్తారు డబుల్ బెడ్రూమ్ కి? అదేవిధంగా పట్టాలు ఇచ్చిన ఆయన తాళాలు కానీ పొజిషన్ కానీ ఇక్కడ ఈ లాస్ట్ మూడు ఫేస్లలో ఇచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా అందజేయలేదు. ఇదంతా కూడా ప్రజలను మభపెట్టి అరచేతిలో స్వర్గం చూపించి డబుల్ బెడ్రూమ్ ఆశతోటి ఇల్లు లేని వాళ్ళకి అందరినీ కూడా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆశ పెట్టి మళ్ళీ ఓట్లు దండుకునే విషయమే కానీ బీఆర్ఎస్ కి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. అదే కాంగ్రెస్ పార్టీ పేదలకు గూడు కల్పించాలని ఇందిరమ్మ గారు అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఈ పథకం కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు చూసాము, ఫ్యూచర్ లో కూడా మేము ప్రామిస్ చేసిన ఈ ఇల్లులు కంపల్సరీ టేకప్ చేస్తాము. ఎవరికైతే ఇల్లు జాగా లేదో వాళ్ళకి ఇల్లు జాగా ఇస్తారు, అదేవిధంగా కట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. అదేవిధంగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో లేక వాళ్ళందరికీ కూడా 250 గజాల స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కల్పిస్తారని మా మేనిఫెస్టోలోనే ఉంది. ఇది మేము చేస్తామన్న దానికి నిదర్శనం ఇంతకు ముందు ఏ ఊర్లోకి వెళ్ళినా కానీ ఇంద్రమ్మ ఇల్లులు లే దీనికి నిదర్శనం. అదేవిధంగా సిటీలలో ఎక్కడ జనాభా ఉన్నదో అక్కడే రాజీవ్ గృహకల్ప ఎందుకు కాదు? నిరుపేదలకు హౌసింగ్ స్కీమ్స్ కింద ఇల్లులు కట్టించడం ఎందుకు కాదు నిదర్శనం? నేను ఒక్కటే మా కాన్స్టిట్యూన్సీలో తిరిగినప్పుడల్లా చెప్తున్నాను, ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇల్లులు కట్టిస్తుంది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇక్కడున్న వాళ్ళకి ఊరు అవతల ఇల్లులు కట్టించి ఇక్కడున్న జాగాలు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని ఆలోచించాలని చెప్తా ఉన్నాం. అది తెట్టని తెల్లవుతున్నది. డబుల్ బెడ్రూమ్ విషయంలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ప్రజలకు ఎంత సంక్షేమం చేస్తుందో అది ఆలోచించాలని తెలియజేస్తున్నాను. ఎస్పెషలీ డబుల్ బెడ్రూమ్ విషయంలో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయినది. ప్రజలకు ఆశ చూపించడమే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ప్రజలు కూడా దాన్ని నమ్ముతా ఉన్నారు. ఇప్పుడు ఎంత ఆశతోటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కోసం చూస్తున్నారో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అంత స్ట్రెంగ్త్ గా మేము ఇది చేయగలుగుతామని మాకు నమ్మకం ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది. पूछ सकते हैं, कोई किसी का क्वेश्चन हो? ये ईंट बताने का मकसद ये है, आप लोगों को ये बताना है कि जो ईंट लगती है ये गरीब के घर में जब ईंट लगती है तो ये एक ईंट से पूरा का पूरा मकान बनता है. और इस एक ईंट को जो 2 BHK का घोटाला जो हम कह रहे हैं केसीआर साहब ने किया, जो वादा किया था, एक भी ईंट नहीं लगाई जो उन्होंने झूठे वादे किए थे ना कि हम लोग इतने सारे फ्लैट्स बनाएंगे, 2 BHK पूरे तेलंगाना में बना देंगे. ये बताने का मतलब ये है कि एक भी ईंट नहीं लगी, इसका मकसद ये है. वो एक भी ईंट नहीं लगी, एक भी ब्रिक नहीं लगी जी, इसका मकसद ये है.
नहीं बनाए, कहां बनाए, वही तो हम बोल रहे हैं कहां बनाए, झूठ बोला उन्होंने। उन्होंने कहा कि हम बनाएंगे, हम 2 BHK इतने लोगों को देंगे, कहां बनाए उन्होंने मुझे बताइए। सिर्फ 5% 10% वो भी अपने कार्यकर्ताओं को बांटने का मतलब ये नहीं है कि उन्होंने पूरे प्रदेश के अंदर बना दिए। तो ये ब्रिक लगाने का मतलब यही है, कांग्रेस पार्टी के बताना चाहती है कि एक भी ईंट नहीं लगाई उन्होंने और झूठ बोला सिर्फ, ये घोटाला है बहुत बड़ा। जी बिल्कुल बिल्कुल, स्पेशली सिटीज में जितने भी डबल बेडरूम्स है वो लोगों को एक आस लगा हुआ है कि हमको आपको डबल बेडरूम दे रहे। और यहाँ सिटी में रहने वाले पहले कांग्रेस के टाइम पे स्पेशल पी जनार्दन रेड्डी के टाइम पे जो डिस्ट्रिक्ट से आके यहाँ काम करते हुए यहाँ पे बसे हुए वो लोगों को यहाँ के रेजिडेंशियल कॉलेज बन के वहां पे गरा दिए। लेकिन BRS में क्या कर रहे, यहाँ से लोगों को निकाल के डिस्ट्रिक्ट्स में थोड़ा बहुत जगह है वहां पे थोड़े बना के सबको आस दिखा के जितने हाउसेस है उससे ज्यादा पट्टा वो लोगों को दिए। और वो लोग बोल रहे हैं कि इनकम्प्लीट है, नहीं तो कहीं पे काम चल रहा है, कहीं पे घर नहीं दिखा रहे। एटलीस्ट वो लोगों को चाबी खोल के वो चाबी दिखा भी नहीं रहे कि ये घर है। वो लोग वही यही बोल रहे इलेक्शन के बाद आपको चाबी मिलेगा, पोजीशन मिलेगा। सिर्फ पट्टा पेपर्स उनके हाथ में थमा के बसों में लेके जाके जैसा पिकनिक को लेके जाते हैं वैसे एक दिन के लिए डबल बेडरूम साइट्स को लेके जा रहे, डबल बेडरूम्स दिखा दे रहे, उस दिन खाना खिला रहे, खुशी खुशी मना ले रहे, KCR के जिंदाबाद हो स्लोगन देने लगा दे रहे, फिर आके वही पे छोड़ के चले जा रहे। तो पब्लिक हमसे पूछ रही कि हम यहाँ रोजमर्रे में रहते हैं, यहाँ पे हमारा बच्चे पढ़ रहे, यहाँ पे हमारा जॉब से यहाँ छोड़ के हमको कहीं और घर दिए तो हम फिर वहां जाके बसेंगे क्या बोल। ये हमारा सवाल नहीं, पब्लिक का सवाल है कि जहां हम रह रहे वहां घर नहीं दे के कहीं और हमको लेके जाके क्यों दे रहे, कोल्लूर में दे रहे, खैरताबाद स्पेशली सिटी में मेन प्राइम लैंड्स में वो लोग अपने BRS के ऑफिस ओपन के लिए करने के लिए उनके लिए लैंड है, लेकिन बेघर लोगों को घर बनाने के लिए वो लोगों का लैंड नहीं है। ये पब्लिक बहुत अच्छी तरह समझ रही है और आने वाले दिनों में ये इस पूरे पे हम डिस्कस करके इंक्वायरी करके जो भी एलिजिबल है वो लोगों को वहीं पे घर देने का जिम्मेदारी हम लेंगे। थैंक यू।